యాక్షన్. కానీ సినిమాలో ఏమైనా పాజిటివ్ ఉంది అంటే అది గోపిచందే. అండ్ నచ్చింది ఏంటంటే అన్నెసరీ లవ్ ట్రాక్, ఏదో కామెడీ పెట్టాలి కామెడీ, ఇంకా పాటలు అయితే హారిబుల్. అవి తీసేస్తే సినిమా స్క్రీన్ ప్లే పరంగా లేదంటే సినిమా దేనికోసం తీశారు, ఆ సీన్లు అయితే హైలైట్ ఉన్నాయి. మిషన్స్ గురించి వీటి గురించి సీరియస్నెస్గా వెళ్ళే మూవీలో మధ్యలో ఈ అన్నెసరీ కామెడీ ట్రాక్ కూడా, ఆ లవ్ ట్రాక్ కూడా అదేదో పెట్టాలి, ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నట్టు యాడ్ చేశారని నాకు అనిపిస్తుంది. బట్ యాజ్ ఏ హోల్ మూవీ మిషన్ కానీ లేదంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్లో ఉండే ఒక స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఒక మిషన్ సీన్ ఉంటుంది, అది తర్వాత క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్లు, ఆ మిషన్ ఎపిసోడ్స్ అండ్ ఆ గోపిచంద్ టేకింగ్ అండ్ యాక్షన్ చాలా బాగుంది. ఎవ్రీ టైం కొత్త కంటెంట్తోనే వస్తారు. సో ఒకసారి చూడొచ్చు ఈ సినిమా, ఇలాంటి మిషన్తో బాగానే ఉంది. బట్ ఏంటండి సొసైటీకి మెసేజ్ అండి, ప్యాట్రియటిజం ఇది కూడానే ప్యాట్రియటిజం గురించి ఉంది. బట్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసే ప్రయత్నంలో ఆ లవ్ ట్రాక్లు కానీ లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ కానీ ఏదో కామెడీ పెట్టాలని పెట్టడం కానీ అన్నట్టు అనిపించింది. ఆ ట్రాక్లు తీసేసి కట్ చేసేసి సాంగ్స్ తీసేసిన సినిమా ఇంకా చాలా బాగుండేది. బట్ గుడ్ అటెంప్ గోపిచంద్ గారి యాక్టింగ్కి, లేదంటే గోపిచంద్ గారి యాక్టింగ్కి ఇవ్వచ్చు, ఇంకా దేనికి లేదు. పాజిటివ్స్ వచ్చేసి గోపిచంద్, వన్ అండ్ ఓన్లీ గోపిచంద్ యాక్టింగే. మ్యూజిక్ ఇంకా చెప్పుకోవడానికి ఏం లేవు, జస్ట్ అదే చెప్పాను ఇప్పుడు, జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా లేదంటే ఎందుకు ప్రేమిస్తున్నారో తెలియదు, మళ్ళీ ఇంటర్వెల్కు అదే హీరో ఏంటో తెలియకుండా ప్రేమిస్తారు, హీరో ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ప్రేమిస్తారు, అది పాత ట్రాకే, అందులో కొత్త ఏం లేదు. అండ్ సెకండ్ హాఫ్లో ఈ ఫ్రెండ్స్ని సేవ్ చేయడం ఎలాంటి మిషన్తో ఉంది, బట్ ఏంటది స్క్రీన్ ప్లే కానీ లేదంటే ట్విస్ట్లు కానీ బాగున్నాయి. ఎవరైనా చెప్పచ్చు, హిట్ అని కూడా మనం చెప్పలేం, ఫట్ అని కూడా మనం చెప్పలేం. సైరా అది వేరండి, అది సైరా ఆల్రెడీ అది బోర్డర్ దాటేసింది, అది ఒకసారి చూసినాడు, రెండుసార్లు చూసినాడు మూడు సార్లు చూసినాడు. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ యావరేజ్ బాగుంది, మొత్తానికి బాగుంది మూవీ. లక్ష్యం లవ్ కైన తర్వాత సినిమా మస్తు ఉంది, సూపర్ ఉంది, సూపర్ డూపర్ ఉంది సినిమా, బాగుంది, చాలా బాగుంది, బాగుంది, సూపర్ మూవీ. గోపిచంద్ యాక్టింగ్ బాగా చేశాడు, రాయజెంట్ కింద బాగా యాక్ట్ చేశాడు, మెహరీన్ బాగా యాక్ట్ చేసింది, నెక్స్ట్ జరీనా ఖాన్ బాగా యాక్ట్ చేసింది, ఐటమ్ సాంగ్ బాగుంది, సాంగ్స్ పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి, అబోవ్ యావరేజ్ మూవీ, ఓవరాల్గా సినిమా అబోవ్ యావరేజ్. చాణక్య, ముందుగా ఇన్ అడ్వాన్స్ తెలుగు ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అండ్ కమింగ్ టు చాణక్య, ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్ అండి, బికాస్ లైక్ వాట్ వీ కాల్ ఒక స్పై థ్రిల్లర్గా అనిపించింది, అండ్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదా సమ్ సీక్రెట్ ఆపరేషన్స్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ అగెన్స్ ద సమ్ టెర్రరిజం చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ద స్పై థ్రిల్లర్ మూవీగా దే మేడ్ ఎ గుడ్ అటెంప్ట్ అనిపించింది, ఇట్ వాస్ గుడ్. అండ్ జహీర్ ఖాన్ సెకండ్ హాఫ్ నుంచి చేసిన తర్వాత ఇట్ వాస్ అనదర్ లెవెల్. సో ఫస్ట్ హాఫ్ అంతా మెహరీన్ ఉంటే సెకండ్ హాఫ్ అంతా జహీర్ ఖాన్, అండ్ హర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్. అండ్ గోపిచంద్కి ఇట్స్ లైక్ ఏమంటాం, గోపిచంద్ అంటే లైక్ ఇట్స్ కాల్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఫైట్స్ ఉంటుంది కదా, సో గోపిచంద్ మార్క్ తగ్గకుండా ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్. లైక్ వాట్ యూ కాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ గుడ్ అక్కడక్కడ, లైక్ సెకండ్ హాఫ్లో కొన్ని సాంగ్స్ ఓకే. సో ఓవరాల్గా ఇట్స్ లైక్ వాట్ యూ కాల్ ఓకే మూవీ. సాంగ్స్ అంతగా చెప్పుకోదగ్గ సాంగ్స్ అంటే లైక్ జహీర్ ఖాన్ చేసిన సెకండ్ ఐటమ్ సాంగ్ ఒకటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అదర్ దెన్ దాట్ ఓవరాల్ మిగతాదంతా సమ్ లైక్ తిరుగు రైట్. ఇట్స్ లైక్ వాట్ యూ కాల్ ఒక స్పై థ్రిల్లర్గా ఒక మంచి మూవీ చేశారు, బట్ ఎవరు చేసినా కానీ అడ్విశేషు కంటే ఎవరు చేయలేరని అనిపించింది. సో హీ మేడ్ హిస్ మార్క్ స్పై అంటేనే. సో ఆ రేంజ్ మూవీ చూసాక మిగతా చూడాలంటే కొంచెం ఆ రేంజ్ దాటాలి కదా, దట్స్ వాట్. అంటే వర్త్ అయితే కాదు సినిమా, 150 rupees పెట్టుకొని టైం పెట్టుకొని వెళ్తున్నారు కదా, ఫస్ట్ అదేం లేదు. మీకు సేమ్ నా అల్లర్జున్ ఫిల్మ్ ఒకటి ఉంది కదా, మాది విలన్ ఇంకా హీరో సేమ్ వేస్తూ ఉంటాడు, సేమ్ జులై టైప్ వస్తుంది, వాళ్ళు ముందే చేసేసి వీళ్ళని కంట్రోల్లో తీసుకోవడం అనిపిస్తుంది, కానీ అంత వర్త్ అయితే ఏమనిపించలేదు. మరి ఫిలిం మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం కూడా లేదు, యాక్షన్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షనే, ఏమీ లేదు. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయంటే ఒక్కడే 100 ఎలా కొట్టేస్తాడు భయ, ఒక 100 చంపేయడాలు, సిరియా వెళ్ళి కూడా 100 చంపేస్తారు నలుగురు కలిపి, ఎక్కడ పాకిస్తాన్ మొత్తం అంతా ఇక్కడెక్కడే తీశారు.
ఆడ పార్కాయ చూపించి ఏంటి ఇది మన నెక్లెస్ రోడ్ ఇది లేక్ కూడా చూపిస్తాడు. లేదు లేదు ఆయన యాక్టింగ్ పరంగా బాగుంటుంది తప్ప స్టోరీ పరంగా మూవీ అంత వర్త్ కాదు. 1.5 నార్మల్ ఏం మెసేజ్ ఏం లేదు. మెరీన్ బాగా చేశారు ఆవిడకి ఇచ్చిన స్కోప్లో ఆవిడ చేశారు. సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ అది కూడా ఒక 5 మినిట్స్ సాంగ్లోనే వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతే రో కొంచెం లేదు భయ్య డైరెక్టర్ అంటే బేసికలీ చూపించడంలో మనకు అలవాటు అయిపోయి ఉంది కదా సిటీ. సో అంత ఇదే చూపించేసరికి ఇంత ఫేకింగ్ ఎందుకు చూపిస్తున్నారు అన్నట్టు అనిపించింది. వేరే కంట్రీకి వెళ్ళి ఒక తీవ్రవాదిని పట్టుకుంటారు ఇండియా తీసుకొస్తారు వీడిని చంపేశారని చెప్పి వాళ్ళు మన 4 ఏజెంట్స్ని తీసుకుపోతారు వాళ్ళని పట్టుకుని ఇండియాకి ఎలా తీసుకొస్తాడు అనేది స్టోరీ అంతే ఇంకేమీ లేదు. అలా ఉంది అనుకున్నా అనుకోవచ్చు కానీ అంటే అంత మంచి ఫిలిం చూసుకుని ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం అంత ఏం లేదు ఎక్స్పెక్టేషన్. అన్న సినిమా చాణక్య చాణక్య అంటేనే మిషన్ పేరు. ఆ మిషన్ ఎట్లా సక్సెస్ అయిందో దీంట్లో చూపించారు భయ్య. మొత్తం పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి మన వాళ్ళు ఇచ్చి పడదింటారు మొత్తం కాలు ఇచ్చి పడేస్తారు. సినిమా సూపర్ ఉంది. మెహరీన్ క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. అనీ ఈజ్ ద బెస్ట్ అంటది కదా నిజంగానే బెస్ట్ ఇచ్చింది ఈ సినిమాలో. అన్న చాణక్య ఫిలిం అన్న గోపీచంద్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా కాంపిటీషన్ వచ్చినాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమా నార్మల్ రిలీజ్ అయ్యడానికన్నా ఈ టైంలో రిలీజ్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకా సినిమా విషయాల్లోకి వెళ్తే మనకి సినిమా ఒక స్పై అండ్ రా ఏజెంట్స్ పాకిస్తాన్లో ఎలా వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తారు ఒక ఇండియా నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది అనేది సినిమా. ఆ సినిమా ఇంకా ఈ సినిమాలో గోపీచంద్ గారు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కామెడీ ఉంది మన సునీల్ గారు కానీ చాలా రోజుల తర్వాత సునీల్ నుంచి ఒక 2 పంచ్ డైలాగులు విన్నాం అన్నమాట సినిమాలో. తర్వాత మన అలీ గారు కొద్ది కామెడీ ఉంది అనిపించింది కానీ ఇంకా సెకండ్ హాఫ్లో కొద్ది స్లో ఉండింది దానివల్ల లాస్ట్లో ఒక మనకి ట్విస్ట్ అనేది ఓపెన్ చేసి ఇంకా సినిమా ఇదే అని మనకు తెలిసిపోద్ది. ఇంకా సినిమా అయిపోయింది అనుకునే టైంలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది డబల్ వీలంతో మనకి మంచి ట్విస్ట్ ఉంటుంది అని చెప్పుకోవాలి. సినిమా మొత్తానికి చెప్పుకోవాలంటే ఇంకా గూఢాచారి చూసాం మనము తర్వాత ఇప్పుడు ఈ రా ఏజెంట్స్కి చూసాం కదా ఇంక గూఢాచారితో పోల్చుకుంటే మనకు అంత పెద్ద సినిమా కాదు అయితే అనిపిస్తుంది. కాకపోతే గోపీచంద్ కెరియర్లో ఇప్పుడు వచ్చిన మధ్యకాల సినిమాలో ఇది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ కూడా పెద్ద పాటలు లేవు ఒక 2 పాటలు 3 పాటలు ఉంటాయి. ఇంకా హీరోయిన్ మెరీన్ గారికి గోపీచంద్కి ఒక లవ్ సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఇది ఒక ఇండియాకి సంబంధించిన సినిమా కాబట్టి నాకు నచ్చింది. ఇంక నార్మల్ సినిమా అయితే ఇంకా చెప్పలేమన్నమాట. ఇంకా గోపీచంద్ ఇంకా చూడాలి మరి ఎలా ఉంటుంది. ఆ తిరుగుదల మెయిన్ ఏం చెప్పుకోవాలంటే ఆ డైరెక్షన్ ఆ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది. ఇంకా రొటీన్ నార్మల్గా ఇప్పుడు స్పై అండ్ రా ఏజెంట్స్ పాకిస్తాన్లో ఎలా వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి ఎలా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని మనం వాళ్ళని కంట్రోల్ చేస్తామనేది స్టోరీ అనమాట. బాగా కంట్రోల్ చేశారు డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగా కంట్రోల్ చేశారు కానీ స్టోరీ అంత స్ట్రెంగ్త్ లేదనిపించింది నాకైతే అనిపిస్తుంది. అంటే గోపీచంద్ అంటే సినిమా చెప్పేటప్పుడు ఒక విధంగా ఉంటుంది చెప్పిన తర్వాత మనకు తెర మీదకి వచ్చేదాక ఇంకో విధంగా ఉంటుందండి. చెప్పేటప్పుడు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యాంగ్జైటీగా ఉంటుంది అంటే చూస్తున్నంతసేపు అట్లనే ఉంటుంది కానీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఓకే ఫైన్ గూఢచారిలో మనం ట్విస్ట్లు చూసాం తర్వాత ఆ ట్విస్ట్లతో పోలిస్తే ఈ ట్విస్ట్లు కూడా ఆ రేంజ్లో ఉంటాయి కానీ అలర్ట్ చూసిన ట్విస్ట్లే కదా అనిపిస్తుంది. హిట్ ఆఫ్ అట్ట అనే చెప్పలేం కానీ అబో అవరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంక ప్రజలే డిసైడ్ చేయాలి హిట్ ఆఫ్ అట్ట అనేది. ఇంకా సైరా ముందర అయితే ఏమో చెప్పలేము నిల్చోలేదని అనిపిస్తుంది. కాకపోతే ఒక దేశభక్తి రెండో దేశభక్తి సినిమాలే టెక్నాలజీ అండ్ మైండ్ గేమ్ని ఉపయోగించుకుంటే ఈ సినిమా చూడొచ్చు. అది దేశం కోసం ఎవరు పోరాడో తెలుసుకోవచ్చు కాబట్టి రెండు సినిమాలు చూడాలి అందరూ. ఆమెది ఇంపార్టెంట్ రోలే. సెకండ్ హాఫ్ మొత్తం ఆమె హెల్ప్తోనే మొత్తం హీరో రోల్ ప్లే అవుద్ది. ఇంకా మ్యాక్సిమం అన్ని డెజర్ట్ వరకు అయితే పాకిస్తాన్ వేరే అన్ని ప్లేసెస్ అన్నీ హైదరాబాద్లో షూట్ చేసినాయి. పాకిస్తాన్ దాంట్లో చూపిస్తారు కానీ మొత్తం హైదరాబాద్ షూటింగ్ ప్లేసెస్ 3.5 to 4 రేటింగ్. రివ్యూ అంటే నెగిటివ్గా చెప్పకూడదు అది సినిమా ఎలా ఉందో చెప్పకూడదు. కాకపోతే నాకైతే అంటే నేను అట్లీస్ట్ ఒక ఫస్ట్ నుంచి మూవీ వాచ్ చేసినట్టు అట్లీస్ట్ ఒక మూవీ రేటింగ్ 3 అని వస్తుందేమో అనుకున్నా మూవీకి కానీ నా దగ్గర 2.5/5 ఇవ్వచ్చు భయ్య. అంటే ఇంటర్వెల్ తర్వాత నేను అనుకున్నాను అంటే ఫస్ట్ హాఫ్లోనే కొంచెం హీరోయిన్ హీరో ఎపిసోడ్స్ వచ్చినప్పుడే చాలామంది ఇంటర్వెల్ బయటకు వచ్చినప్పుడే అన్నారు అక్కడే మైనస్ పాయింట్ అన్నారు. పోనీ సెకండ్ హాఫ్ చూద్దాం సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఏమన్నా బాగుంటుందేమో. అట్లీస్ట్ ఒక ఎంత బాగుంది ఇప్పటి నుంచి పికప్ చేసుకుంటే వస్తే ఒక 3 రేటింగ్ అని వస్తుందేమో మూవీకి అనుకున్నా కానీ అలాగే కూడా రాలేదు. ఇంకా ఓవరాల్ 2.5/5 ఇవ్వచ్చేమో. కాకపోతే
గోపిచంద్ ఏంటంటే ఇట్లాంటి మూవీస్ ఏంటంటే చేస్తే ఇంకా కొంచెం డీగ్రేడ్ అవ్వడం తప్ప ఎవరికి బూస్టప్ ఉండదు, హీరోకి ఏంటి హీరోయిన్కి ఏంటి. అంటే డైరెక్షన్ అంటే వాళ్ళు ఎంచుకోవడం కొంచెం వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేసినట్టున్నారు, కానీ కొంచెం అది ఇంప్లిమెంట్ చేయడం సరిగ్గా చేయలేదు అనుకుంటున్నాను నేను. అంటే స్టోరీ కొంచెం అంటే ఇప్పుడు సినిమా మాత్రం కిరాక్ ఉన్నది బాయ్, పెద్ద పిడివాడట పడదు బ్లాక్ బస్టర్ అంటే ఏం బాక్స్ ఆఫీస్ పడాడుతున్నది. అది మొత్తం బద్దలైంది, టికెట్ ఇప్పుడు హౌస్ఫుల్ అయితే నాకు తెలిసి మంచిగా టాక్ వచ్చింది. ఎగ్ నూడిల్స్లా మనము ఇంత కారం ఉప్పు నిమ్మకాయ గిమ్మకాయ అన్నీ వెండుతాం కదా, అట్లున్నది సినిమా మంచిగా ఉన్నది. థియేటర్కి వచ్చి చూడుర్రి, పొద్దున 4 గంటలకు ఆరాం పెట్టుకుని వచ్చినాయి నేను. కానీ పొద్దున లేచేసరికి బండి పంచర్ అయింది, ఒక ఇట్లా ఉరుక్కుంటూ వచ్చినాయో ఇట్లా ఇట్లా ఉరుక్కుంటూ వచ్చేసరికి మొత్తం దమ్ము వచ్చింది. అయినా కానీ కరెక్ట్ టైంకి వచ్చిన థియేటర్ ఇంకా 9 కాడ సరిపోయింది, లేకుండా మాత్రం బద్దవలుగున్నది. కానీ సినిమా మాత్రం 7 కాడికి ప్యాక్ అయిపోయింది బయ్య. అంటే ప్యాక్ అంటే అది కాదు ఏమనుకోకరు, సినిమా మాత్రం సూపర్ ఉన్నది. అని ఇట్లా కాలుతుంటాడు హీరో మస్తున్నది బయ్య, అది మాత్రం కిరాకున్నది. నాకు మాత్రం పిచ్చి పిచ్చి నచ్చింది. కామెడీ సునీల్ అనే కామెడీ బాగుంది, మన వచ్చేసి హీరోయిన్ బాగుంది. తర్వాత ఆలి అనే క్యారెక్టర్ బాగుంది. కుక్కని అంటాడు, కుక్కకు సైకిల్ చెప్తాడు, అది మస్తు నచ్చింది నాకు. గుద్దాలు అనుకున్నాను అయితే కిరాకున్నది బయ్య సినిమా అయితే. గోపిచంద్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు, లౌక్యం తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ పోయా. నాకు బాగా నచ్చింది లౌక్య సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎట్లా బాగుందో, ఇలా కూడా క్లైమాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియన్ పవర్ ఏంటో చూపించారు, అందరికీ థియేటర్కి వచ్చి చూడర్రు పోయా. ఎందుకంటే నేను ఇట్లా ఉరికొచ్చినట్టు రాకుర్రి, సపరేట్ బండి మీద రావాలి. ఇలా మొత్తం అంత ఏం నడతలే వాటి, ఇలా మొత్తం అంత స్ట్రైక్ నడుతుంది ఏమనుకోకరు. పొద్దులేసి వచ్చిన భయా సినిమా మాత్రం సూపర్ ఉన్నది, నేను చెప్పినాను కాదు మీ థియేటర్ వైజ్ చూడదు మంచిగా ఉన్నది భయా. థ్యాంక్ యూ. చాణిక్య గోపిచంద్ చాలా బాగుంది అన్న సినిమా, అందరూ వచ్చి చూడర్రి మస్తు ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం డల్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక 2 లోకి పెట్టిండు, మస్తు ఉంది సినిమా మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఇచ్చిండు గోపిచంద్, యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కిచ్చేసిండు గోపిచంద్. మన లౌక్యం సౌక్యం సినిమా నారాజ్ ఇచ్చిన లౌక్యం జిల్ సినిమా కనిపించేసింది నాకైతే, మస్తు అనిపించేసింది. ఇది పోలీస్ ఆఫీసర్ కదా, ఇందులో ఒక పాకిస్తాన్ బోర్డర్కి పోయి మనోళ్ళని తీసుకొని వస్తాడు, పాకిస్తాన్ బోర్డర్ కూడా చూపెడతాడు, అది మస్తు అనిపించింది నాకు. చూడండి మస్తు అనిపిస్తుంది, ఒక పోలీస్కి ఒక థాట్ రావాలి, ఇది ఎట్లా ప్లాన్ చేసుకొని అవతలకి వెళ్ళడము. ఎందుకంటే మన క్రిమినల్స్ని అవతలకి తీసుకెళ్ళిపోతారు కదా, మన ఫ్రెండ్స్ని వాళ్ళు ఎవరైనా దేశం ఉన్న వాళ్ళని పాకిస్తాన్ బోర్డర్కి తీసుకెళ్తే ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకురావాలి, అదొక ప్లాన్ థాట్తో తీసుకొని వచ్చిండు. అదొక మెసేజ్ ఇచ్చిండు అన్న సినిమాకి, చాలా మంచి మెసేజ్ ఇచ్చిండు. డైరెక్టర్ పేరు ఏం పేరన్నా ఇందులో? తీరు అన్న హైలైట్ ఇచ్చిన మస్తు ఇచ్చిన నిజం చెప్తున్నా. ఇందులో మనని నిహారిక షార్ట్ ఫిల్మ్లో చేస్తారు చూసావా, దేతాడి హైలైట్ యాక్టింగ్ చేసింది ఇందులో. అయితే నాకు కూడా ఇంత చిన్న క్యారెక్టర్ ఇచ్చిర్రానా కానీ కనిపించలే, నేను బయట పైన బ్యాక్గ్రౌండ్లో మనం డ్రెస్సింగ్సే చేసుకొని ఉండాలి. కానీ చాలా బాగుంది అన్న మూవీ అయితే, ఎక్కడ బోర్ కొట్టలేదు. మీరు ఫైరసీలో చూస్తే ఏముండదు అన్న, ఫైరసీ ఎంకరేజ్ చేయద్దు ప్లీజ్. చాలా బాగుంది అన్న సినిమా.